తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి జనగాం జిల్లా లింగాల గణపురం మండల కేంద్రం నందు మండల కుర్మ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన కుర్మ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరై వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మండల కుర్మ సంఘానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి తన పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. తాను ఈ స్థాయికి ఎదిగి ఇలా ఉన్నాను అంటే తాను చదువుకోవడం వల్లేనని, చదువు ప్రతి ఒక్కరికి విలువలు నేర్పుతుందని, కుర్మ సంఘ బిడ్డలందరూ కూడా చదువుకోవాలని, నీతి నిజాయితీ పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. కుర్మ సంఘం వారు తమకు సంఘ భవనం కావాలని కోరగా తమ రాబోయే సీడీపీ నిధుల నుంచి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కుర్మ సంఘం నాయకులు పాల్గొన్నారు. నీతి నిజాయితీతో ఎలాంటి వివక్ష స్వార్థం లేకుండా ప్రతిష్టను పెంపొందిస్తారని మన కుర్మ కుల భవనాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. కుర్మ జాతి మృతి పెరుగుతుంది. కుర్మల కీర్తిని, కీర్తి పతాకాన్ని దశ దిశల సాగినటువంటి మన ప్రముఖ ఉపగ్రహ కళాకారుడు డాక్టర్ సుఖా సత్యయ్య గారు మన కుర్మ కుల సామాజిక వర్గం చెందినవాడు కావడం మనందరికీ గర్వకారణం. అదేవిధంగా సుప్రసిద్ధ జానకవి, జానపద కవి మన కళామకల్లి ముద్దుబిడ్డ కలగంటి పాపయ్య గారు కూడా కుర్మ మన కుర్మల మణిరత్నం కావడం మన కులానికి ఎంతో గొప్పతనాన్ని తెస్తుందని చెప్పి మనం భావిస్తున్నాం. అదేవిధంగా విద్యావకాశం